నమస్కారం మా క్విక్ యాత్ర ఛానల్కి స్వాగతం ఓం శ్రీ మాత్రే నమ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు పట్టణానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో కొలువై ఉన్న శ్రీ జొన్నవాడ కామాక్షిదేవి అమ్మవారి గురించి చెప్పుకుందాం ఇక్కడ అమ్మవారు సాక్షాత్తు శ్రీ మల్లికార్జున స్వామి వారితో కలిసి వెలిసింది ఈ ఆలయం పెన్నానది ఒడ్డున చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో నెలకొని ఉన్నది ఇక్కడ అమ్మవారు మొదట స్వయంగా కైలాసం నుండి ఇక్కడికి వచ్చారని స్థల పురాణం అఖిల జగత్తును కాపాడే శ్రీ కామాక్షిదేవి అమ్మవారు గర్భాలయములో నిలుచున్నట్లు దర్శనమిస్తుంది చిరునవ్వులు చిందిస్తూ కరుణాభరితమైన నయనాలతో నాలుగు హస్తాలతో దర్శనం ఇస్తుంది అంకుశం పాశం ధరించి ఉంటుంది శ్రీ ఆదిశంకరాచార్యుల వారు ఇక్కడ శ్రీచక్రం స్థాపించారు ముఖ్యంగా సంతానం లేని వారు ఇక్కడ నిద్రిస్తే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం ఇక్కడ దేవాలయంలో ప్రసాదంగా ఇచ్చే కోడిముద్ద అనగా అమ్మవారికి సమర్పించే పొంగలి అన్నం ముద్దను స్వీకరించడానికి సంతానం లేని వారు బారులు తీరి ఉంటారు కోడి ముద్ద కోసం భక్తులు బ్రహ్మోత్సవాలకు భారీగా తరలి వస్తారు ఒక కథనం ప్రకారం కశ్యపముని లోక కళ్యాణం కోసం ఇక్కడ పౌండరిక యాగం నిర్వహించాడని ఆ యాగం నుండి పరమశివుడు లింగాకారంలో ఆవిర్భవించాడని పురాణ కథనం పూర్వం ఈ యాగవాటికని రజతగిరి అని పిలిచేవారని కాలక్రమేణా జొన్నవాడగా ప్రసిద్ధి చెందింది అయితే కైలాసంలో పార్వతీదేవి శివుడు కనబడకపోవడంతో తన మనోనేత్రంతో జరిగింది తెలుసుకొని శివుడు ఉన్న చోటే తనకు కైలాసమని భావించి ఈ జొన్నవాడ క్షేత్రంలో కొలువై ఉన్నది అమ్మవారికి ప్రతి శుక్రవారం కూర్పుమార్చన జరుగుతుంది దేవి నవరాత్రులలో ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి మహాశివరాత్రి పర్వదినం కూడా చాలా బాగా నిర్వహిస్తారు ఇక్కడ అమ్మవారికి జరిగే నవవరణ పూజ ప్రపంచంలో మరే దేవాలయంలోనూ జరగదు ఈ పూజకు అత్యంత శక్తి ఉందని భక్తులు నమ్ముతారు అదేవిధంగా ఇక్కడ స్వామివారికి జరిగే సహస్రనామ పూజా విధానం కూడా ప్రపంచంలో మరెక్కడ నిర్వహించరు ఆలయంలో ఉన్న ఉపాలయాలతో పాటు దగ్గరలో ఉన్న శ్రీ లక్ష్మీనారసింహస్వామి క్షేత్రాన్ని కూడా దర్శించుకోగలరు హైదరాబాదు నుండి నెల్లూరు శ్రీ జొన్నవాడ కామాక్షి అమ్మవారి క్షేత్రం సుమారు నాలుగు వందల యాభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సమీప విమానాశ్రయం తిరుపతి సుమారు నూట ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది రైలు మరియు రోడ్డు మార్గంలో కూడా నెల్లూరు చేరుకోవచ్చును జొన్నవాడ శ్రీ కామాక్షి అమ్మవారి క్షేత్రంలో భోజన వసతి సౌకర్యం కలదు నెల్లూరు పట్టణంలో కూడా భోజన వసతి సౌకర్యాలు చాలా బాగా ఉన్నాయి నా ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం